వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ పెట్రోల్ డీజిల్ ధరలు కొండంత పెంచి గోరింత తగ్గించడం కంటి తుడుపు చర్య అని కాంగ్రెస్ నేత ఎద్దేవా. నరసరావుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం. ఎమ్మెల్యే గోపిరెడ్డికి హారతులిచ్చి ఘన స్వాగతం పలికిన మహిళలు. సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి స్పందనకు తరలి వచ్చిన బాధితులు. బాధితుడు దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. దుగ్రేల పంచాయతీ కార్యాలయంలో సోమవారం దేవునికి సంబంధించిన భూములపై వేలంపాట నిర్వహించారు. పేరికలపూడికి చెందిన కౌలు రైతు మహిళా గోపాలకృష్ణ పాటను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఏ రామకోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, అంజిబాబు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకోటిరెడ్డి మాట్లాడారు. ఈరోజు శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సంబంధించి ఎకరం 13 సెంట్లు మాగారి భూమి ఉందండి. ఆ భూమిలో ఈరోజు బహిరంగ వేలం పాటలు పెట్టాము. గతంలో 18 బస్తాలు వచ్చేది ఎకరం 13 సెంట్కి. ఈ సంవత్సరం 20 బస్తాలు వచ్చిందండి. సక్రమైన కౌలు అని భావిస్తూ పాడద 3 సంవత్సరాలకు వాళ్ళకే కొట్టి వేసి ఉన్నామండి. మంగళగిరి మండలంలో చిలువ మన చిలువూరులో ఒకటి ఉంది. ఏమైనా ఉంది కానీ ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరం 50 ఎకరం ఉంది. 50 ఎకరాలు 30 ఎకరాలు పారిగోలు కట్టేస్తాను. నేడు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్, పలువురు డీఎస్పీలు పాల్గొని స్పందనకి వచ్చిన బాధితుల దగ్గర నుంచి కంప్లైంట్లు స్వీకరించారు. ఉపాధి హామీ చట్టానికి ప్రమాదం ముంచుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఈ పథకానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో 25,000 రూపాయల కోట్లు తగ్గించిందని, ఇక నుండి కూలీలు రెండు పూటలా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన కుట్రకు పాల్పడిందని, కూలీల కోసం వచ్చిన నిధులను కాంట్రాక్టర్లకు, దళారీలకు కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈమని అప్పారావు పిలుపునిచ్చారు. దుగ్గిరాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం సిపిఎం నాయకులు, వ్యవసాయ కార్మికుల సంఘం నేతల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనిలో రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. వచ్చినప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ వైఖరి విరుద్ధమైంది, దుర్మార్గమైంది. ఎందుకంటే ఆ రోజున ఒక గజం వెడల్పు, గజము బారు, గజము లోతు ఉన్నటువంటి మట్టిని తవ్వి ఒడ్డున వేస్తే అది ఒక పనిదినంగా లెక్కించాలి అని చెప్పి ఉపాధి హామీ పథకంలో సిస్టమ్ నిర్ణయించారు. కానీ ఈరోజు అది వదిలిపెట్టి 7-8 గంటలు పనిచేయించడం అనేది ప్రాతిపదికగా తీసుకొచ్చారు. ఇది ఆ పథకానికి దుర్మార్గమైనటువంటి విరుద్ధమైనటువంటి పని. అందుకని ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజలని మా నాయకులు అన్నట్టు పొమ్మనలేక పొగబెట్టినట్టు పెట్టి కాలక్రమంలో ఈ డబ్బులన్నీ మిగిల్చి ఇప్పుడు ఇచ్చే జాలువని అదానీకి, అంబానీలకి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి డబ్బులు ఒప్పగించడానికి వీలుగా ప్రజలు పొట్టగొడుతున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పని అని చెప్పి దీనికి వ్యతిరేకంగా మొత్తం ఉపాధి కార్మికులంతా రాజకీయాలకు అతీతంగా సమీకరణం అయి పెద్ద ఎత్తున ఉద్యమం నిలబెట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తూ ఉంది. ఇది సరైంది కాదని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పొమ్మనకుండ పొగబెట్టినట్లుగా కూలీలకి ఉపాధి హామీ మీద విరక్తి కలిగే విధంగా రెండు పూట్ల పని విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పని విధానం కూలీలకి నష్టదాయకమైంది. అలాగే గతంలో ఇచ్చేటటువంటి పలుగు, పార, తట్ట వీటికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, దాదాపు 30 రూపాయల వరకు వీళ్ళకి అదనంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఇవ్వకుండా ఈరోజు ఆపేసినటువంటి పరిస్థితుంది. అలాగే ఎండాకాలంలో సమ్మర్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళు, సమ్మర్ అలవెన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకి నష్టదాయకమైనటువంటి కొత్త నిబంధనల్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కొత్త యాప్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు.
ఆ యాప్లు ఇంగ్లీష్లో ఉంటా ఉన్నాయి. మేట్లకి కూలీలకి అవి అర్థం కాని పరిస్థితుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉపాధి హామీ పనిలో 200 రోజులు కుటుంబానికి సంవత్సరానికి కల్పించాలని. 600 పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు కంటి తుడుపు చర్య, ఏడిచే పిల్లోడికి ఎలక్కాయ ఇచ్చినట్లుంది బీజేపీ తీరు, దేశ ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనెలు స్టీల్ సిమెంట్ లాంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్ని అంటాయి. కాంగ్రెస్ హయాంలో సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ 60 రూపాయలు ఉంటే దానిని 105 రూపాయల వరకు పెంచి ఇప్పుడు 8 రూపాయలు తగ్గించడం, గ్యాస్ ధర 550 నుంచి 1050 రూపాయల వరకు పెంచి ఇప్పుడు 200 రూపాయలు తగ్గించడం, వంట నూనెల ధరలు 85 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెంచి ఇప్పుడు 20 రూపాయలు తగ్గించడం, సిమెంటు స్టీల్ ధరలకు రెక్కలు వచ్చి అన్ని వర్గాల ప్రజలకు గృహ నిర్మాణం గుదిబండలా మారింది. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి అని చిలక పలుకులు పలుకుతున్న బీజేపీ నాయకులారా, ధరలు పెంచేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని పెంచారా? ఏపీలో అభివృద్ధి దింపుడు కళ్లెం ఆశలా మారింది. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఏపీలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు వరదలా పారిస్తూ బీజేపీతర రాష్ట్రాలకు మొండి చేయి చూపడం అన్యాయం. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట నూనెలు నిత్యావసర ధరల వస్తువులు తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వెంటనే తగ్గించేలా పార్లమెంట్లో చట్టం చేయండి. దేశంలో ఎన్నికలు జరిగే ముందు లేదా ప్రజలలో ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చి తిరుగుబాటు చేసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపుగా ధరలు తగ్గించడం షరా మామూలే అన్న విషయం దేశ ప్రజలకు బాగా తెలుసు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరల వస్తువులు పెట్రోల్ డీజల్ గ్యాస్ నిత్యావసర ధర వస్తువులు అన్నీ కూడా ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాయండి. ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు దినదినగండంగా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు. రెక్కాడితే దొక్కాడని పేద బతుకులు పూర్తిగా కుక్కలు చింపిన విస్తరైపోయింది. దానికి కారణం ధరలు విపరీతంగా పెంచేశారు. ధరలు దీని కారణంగా రవాణా మీద ఆ ప్రభావం పడి ఏ వస్తువు కానీ పప్పు ఉప్పు బియ్యం తినే పరిస్థితి లేదండి. సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్తాంది, మేము నష్టపోతూ కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము, గ్యాస్ ధరలు అని చెప్పని. అయ్యా బీజేపీ నాయకులారా, మీరు పెంచింది కొండంత, తగ్గించింది ఘోరంత. ఈరోజు గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు 60 రూపాయలు ఉంటే మీరు దాన్ని 120 రూపాయలు చేసి ఈరోజు 8 రూపాయలు తగ్గించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. అదేవిధంగా గ్యాసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 500 రూపాయలు ఉండేదండి, దాన్ని 1050 రూపాయలు చేశారు. ఈరోజు ఏదో తగ్గించేసినట్టు ప్రేమ ఒలకబోస్తూ 200 తగ్గించామని చెప్తున్నారు. అదేవిధంగా వంట నూనెలు 80 రూపాయలు ఉండేదాన్ని 220 రూపాయలు చేశారు, ఈరోజు 20 రూపాయలు తగ్గించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈరోజు మీకు వచ్చేటటువంటి మీకు కట్టే పన్నులు ఈ కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటే ఇష్టానుసారంగా మీరు దాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టి మీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు మేము తగ్గించేశాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలని చెప్తున్నారు. అయ్యా పెంచేటప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వాలని అడిగి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచారా? మరి తగ్గించేటప్పుడు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించేటప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు అయ్యేలా, రాష్ట్రాల్లో అమలు అయ్యే విధంగా మీరు చట్టం చేయండి. అంటే మీరు ధరలు పెంచుకుంటూ పోతారు, మీకు నచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు తగ్గిస్తారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించండి అంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ప్రత్యేక హోదా లేదు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు. ఈరోజు దేశ విదేశాలకు పోయి పెట్టుబడులు రావాలి, రండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇలాంటి
నర్సరావుపేట మండలంలోని పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మంగళహారతులతో స్వాగతం పలికారు గ్రామ మహిళలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గడప గడప కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం తరపున గత 3 సంవత్సరాల నుంచి ఏ విధమైన సంక్షేమ పథకాలు వచ్చాయి, ఏ విధంగా లబ్ధి పొందారు, అట్లానే ఎవరెవరికి ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం అవన్నీ కూడా వివరిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూడాలి. దాదాపు 1,31 లక్షల రూపాయల వ్యయంతో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ సచివాలయము, అలానే రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది. రైతు భరోసా కేంద్రం ఇంకొక 4 రోజుల్లో ప్రారంభించుకుంటాం. అలానే మరి సిసి రోడ్లు కానీ అట్లానే కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలినవన్నీ కూడా కలిపి దాదాపు 70 లక్షల రూపాయల వ్యయంతో మిగిలిన వర్క్లన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం తరఫున ఈరోజు పెన్షన్లు కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, సున్నా వడ్డీ కానీ, అమ్మ ఒడి కానీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వాహన మిత్ర, చేదోడు, తోడు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వీటన్నిటి కలిపి ఈ గ్రామంలో సుమారు 6,19,54,95 రూపాయలు మొత్తం కలిపి, అంటే నేను చెప్పిన సంవత్సరానికి ఈ 3 సంవత్సరాలు కలిపి 6,19,54,00 రూపాయలు సుమారు ఈ గ్రామంలో వివిధ కుటుంబాలకి న్యాయం చేయటం జరిగింది, పంపిణీ చేయటం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరే కార్యక్రమం చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నా లక్ష్మారెడ్డి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం ఆత్మీయ కలయికలో భాగంగా రెడ్డినగర్ లోని స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రముఖులు డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, విప్పల దానారెడ్డి తదితరులు మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికారు. రెడ్డినగర్ కు పార్టీ నాయకులు వెన్నా చిన్నప్రెడ్డి, శ్యామల సుబ్బారెడ్డి, కేసరి వెంకటేశ్వరరెడ్డి, వెన్నా తిరుపతి రెడ్డి, ఎస్ఎన్ఆర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. కార్యకర్తలకు పార్టీ సేవలను అందించడానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా కొనసాగుతోందని, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా స్వీకరించాలని సూచించారు. ఈ నెల 27-28 ఒంగోలులో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం నమోదు చేసుకోండి. ముఖ్యంగా పార్టీని నమ్ముకొనున్న పేద బలహీన బడుగు వర్గాలకి సభ్యత్వం చేర్పించండి. ఎందుకంటే ఏదైనా ప్రమాద బీమా 2 లక్షల రూపాయల వరకు అందులో కవరేజ్ అవుతుంది కాబట్టి ఏ కార్యకర్తకైనా దురదృష్టవశాత్తు ఇబ్బంది కలిగితే ఆ సహాయం అందుతుంది. అంతేకాదు 100 కోట్ల రూపాయలతో పార్టీ స్థిరీకరణ నిధిని మరి కార్యకర్తల్ని, నాయకుల్ని ఆదుకునే దిశలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సభ్యులు మాత్రమే ఇందుకు అర్హులు కాబట్టి మరి సభ్యత్వ నమోదుని ముమ్మరంగా చేయండి. వాళ్ళకి మరి విషయాన్ని వివరించి వారిని సభ్యులుగా చేర్పించండి. అట్లాగే రేపు 27-28 జరిగే ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఎవరికి వారుగా మరి వాళ్ళ ఏర్పాట్లను చేసుకొని మరి 27-28 పార్టీ మహానాడు కార్యక్రమాన్ని
విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించే పార్టీని భవిష్యత్తులో మరి విజయపదంలో నడిపించేందుకు ఈ రోజు నుంచే మీ అందరూ సమాయత్తం కావాలి. మద్యం ప్రియులకు రోడ్డుపై బీరీ సీసాలు దొరకడంతో ఆనందంలో మునిగిపోయారు మద్యం ప్రియులు. హైవేపై భారీగా ఆగిపోయిన వాహనాలు ట్రాఫిక్ జామ్. జాతీయ రహదారిపై లారీ బోల్తా పడి సుమారు 1275 కేసుల బీరు రోడ్డు పాలైంది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుండి మదనపల్లి వెత్తున లారీ డివైడర్ను ఢీ కొట్టడంతో బీరు బాటిల్స్ పగిలి రోడ్డు పాలయ్యాయి. కేసులలో మిగిలిన బీరు బాటిల్స్ కోసం స్థానికులు ఎగబడ్డారు. ఈ నెల 26 నుంచి 29 తేదీ వరకు మంత్రులచే నిర్వహిస్తున్న బస్సు యాత్ర 28 తేదీ గుంటూరు నగరానికి వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీ మణికంఠ, డిప్యూటీ మేయర్లు షేక్ సజీలా, వనమా బాల వజ్రబాబు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం చేస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి బస్సు యాత్ర ప్రారంభించి బీసీలందరినీ కలుపుకొని ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి విశ్వప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మన మంత్రులు కలుస్తూ వారి బాధల సంబంధించి కానివ్వండి లేకపోతే పనుల సంబంధించి అన్ని విధాలు కూడా వాళ్ళకి మేము తోడున్నామని చెప్పేసి ముందుకు వెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అందరికీ న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలకి మరి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి రాజకీయంలో సంబంధించి ఎంతో మందిని చైతన్యవంతం చేస్తూ ప్రజలకి మరి మంచి చేస్తూ వాళ్ళ జీవితాలు వెలుగునింపడానికి చేసిన కృషికి అభినందనలు మనందరూ తెలియజేస్తూ. కర్లపాలెం మండలం గణపవరం పంచాయతీ ఉర్లమ్మ కాలనీకి చెందిన ఉప్పు అంజయ్యకు కుటుంబీకులకు ప్రభుత్వం ఇచ్చిన పంట పొలంను పెదపులుగు వారిపాలెంకు చెందిన అక్కల ప్రసాద్ రెడ్డి ఆక్రమించి యానాదులను బెదిరిస్తున్నారని రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి ఎందేటి వెంకట సుబ్బయ్యతో కలిసి బాధితులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన వెంట నాయకులు బాపట్ల బ్రహ్మయ్య, ఎద్దనపూడి జయరాజ్ తదితరులు ఉన్నారు. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆ యొక్క 25 సెంట్ల పొలాన్ని కౌలుకు చేసుకుంటూ ఉంటా ఉన్న క్రమంలో ఇటీవల కాలంలో ఎవరైతే ఆ పొలం ఇచ్చారో ఆ యొక్క అతను చనిపోగా ఆ యొక్క పొలం వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములు అడగ్గా ఆ యొక్క పొలం నాదిరా, ఈ పొలం మీకు మీది కాదు, మీకు సంబంధం లేదు ఈ పొలం, నాకు సంబంధించింది ఈ పొలం, మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకొచ్చుకోండి, ఎవరైనా కానీ ఈ యొక్క చేరోదానికి అడుగు పెడితే మీ ఎంతో చూస్తా అని భయభ్రాంతికి గురి చేస్తూ వీళ్ళందరినీ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఉన్నాడు. యానాదులకు ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇవాళ రోజున ఏదైతే ఉందో యానాదులకు సంబంధించినటువంటి ఆస్తులు అగ్రకులస్తులు దోచుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దపీట వేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటే లోకల్లో ఉన్నటువంటి చోటా మోటా నాయకులు మరి ఎస్టీల మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను లాక్కుంటూ నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క గవర్నమెంట్ దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం చేయవలసిందిగా మేము యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశ. రేపల్లి నియోజకవర్గ చరిత్రలోనే కని విని ఎరుగని క్రికెట్ టోర్నమెంట్ యువ నాయకులు మోపిదేవి రాజీవ్ సారథ్యంలో ఇంచుమించుగా 120 టీంలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోపిదేవి రాజీవ్ మెగా క్రికెట్ టోర్నమెంట్ రేపల్లి ఏబీఆర్ కాలేజ్ గ్రౌండ్ లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. ప్రారంభ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు క్రీడల మీద మరి ముఖ్యంగా క్రికెట్ మీద అభిమానం ఉన్నటువంటి క్రీడాకారులు, యువకులు, మిత్రులు, సోదరులందరూ కూడా పేరున ఉండేపోవడం తెలియజేస్తున్నాం. రేపటి నియోజకవర్గ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా యువతను ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి మీ యొక్క పెర్ఫార్మెన్స్ని
బయట ప్రపంచానికి క్రీడాకారులకు తెలియజేయాలని ఆలోచనతో మరి క్రికెట్ మీద అభిమానం ఉన్నటువంటి సభ్యులు కొంతమంది కమిటీగా ఫామ్ అయ్యి మరి రాజీవ్ పేరుతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయటం మరి ఇందులో పాల్గొనేటువంటి టీం సభ్యులందరూ కూడాను బ్యాచ్ కానివ్వండి ప్రైజెస్ కానివ్వండి తర్వాత దానికి సంబంధించిన సరంజాం అంతా కూడాను ఎక్కడ నాణ్యత నాణ్యత ప్రమాణంలో రాజీ పడకుండా మరి పల్లెకోన సీరు జమీరు నాగరాజు బాలాజీ ఉపేదు ఇంకా ప్రశాంత్ శ్రీకాంత్ గవర్నర్ సభ్యులు మురళి తర్వాత కమలు చింటూ అది ఎప్పుడు చింటూ అంటే మరి క్రికెట్ అంటే చింటూ ఎక్కుతుంది మరి సభ్యులందరూ కూడాను కమిట్మెంట్ తోటి డెడికేటెడ్గా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొంచెం ప్రయత్నం గట్టిగానే చేస్తే ఈ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఒక ముఖ్య అతిథిని ఎవరైనా తీసుకొచ్చి మనం ఏదైతే రేపల్లిలో ఈ గ్రౌండ్లోనే మినీ స్టేడియం ఒకటి కట్టాలని చెప్పి చెప్పని అనౌన్స్ చేశాం. ఆల్రెడీ దానికి సంబంధించి ఫైట్ ఫర్ సర్క్యులేషన్ ఉంది. ఒక కోటి రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి నేను కలెక్టర్ గారికి ప్రపోజల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ వారం 10 రోజుల్లోనే బాపట్ల జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నరాలశెట్టి వారి పాలెం రామాలయం గుడి వద్ద నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి కోన రఘుపతి, జిల్లా శాసన మండలి సభ్యులు శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, చేజర్ల నారాయణ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ముప్పిరి రాజశేఖర్, చింతల రాజశేఖర్, ఇనగలూరి మాల్యాద్రి, వడ్డిముక్కల డేవిడ్, పిఏ కిషోర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. 3 సంవత్సరాల్లో పరీక్ష మీద పరీక్షలు పాస్ అయ్యింది. తెలుగ్గా తెలిసి తెలియని మాటల్లో 3 సంవత్సరాల్లో ఖాళీ అయిన ఖజానా తప్పించినటువంటి పాలకులు మరి ఈ సంవత్సరం మనం ఈ 3 సంవత్సరాల్లో కరోనా లాంటి మహమ్మారి ఎదుర్కొని ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం మీ పక్షాన ఉన్నది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆయన ప్రయత్నం ఈ సచివాలయ వ్యవస్థ ప్రత్యేకంగా వాలంటీర్లు లక్ష్యం తీరాల్సింది. ప్రతి ఇంటికి మేము ఉన్నామన్నటువంటి భరోసా ఇవ్వటం, ప్రతి ఇంటికి గతంలోలాగా ఏ అధికార పార్టీ నాయకులు చుట్టూరు వాళ్ళ ఇళ్ళ చుట్టూరు అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళు ఏ పార్టీ అని అయినా సరే ఏ పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకున్నా సరే ఎవరు ఆ మాట లేదు. ఎక్కడ మీరు ఏ పార్టీకి వేసారు మీకు ఎందుకు చేయాలనేటువంటి మాట లేదు. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తున్నటువంటి ఈ 3 సంవత్సరాల పరిపాలన ప్రతి ఇంటికి వెళ్తే మేము చూస్తూ ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం, సంతృప్తిగా ఉన్నాను. నిజంగా ప్రభుత్వం అంటే ఇటువంటి పరిపాలన కదా మేము ఆశిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల కొంచెం మంచినీటి సమస్య ఉంది, దాన్ని కూడా వీలైనంత తొందరగా మేము అధిగమిస్తాం. ఇంకొకటి 2 రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ 3 సంవత్సరాలు మనకు తెలియనంత ఈ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆదాయాల మీద దెబ్బ పడినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఆదాయాలు ఎంత ఉన్నా సరే ఎక్కడ కూడా సంక్షేమం ప్రజలకి ఒక భరోసా తగ్గకూడదు అనేటువంటి విధానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాల పేరుతో ఈరోజు సహాయపడుతున్నారు. చెప్పుకోవడానికి ఫార్వర్డ్ కమ్యూనిటీస్ అయినా ఎంతో లేనిటువంటి గడవటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు కాపునేస్తామని. అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకల్లు పోలీసరావు అన్నారు. ఆదివారం పేరళిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి గత గురువారం అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన వారికి 25 కేజీల రైసు, నిత్యావసర సరుకులు కలిగిన రెడ్ క్రాస్ కిట్ను అందించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎం పరమానంద కుమార్ అధ్యక్షత వహించగా పోలీసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. కార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కలిపోయిన ఈ కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం శాఖ తరపు నుంచి నిత్యావసర సరుకుల ప్యాకెట్, రైసు, మరి కొన్ని వస్తువులను రెడ్ క్రాస్ సొసైటీ వారు అందించారు.
మరి అది ఆ కార్యక్రమానికి మా రెడ్ క్రాస్ ప్రతినిధి వర్మ గారు మేము చేసి బాధ్యతలకు ఈ సందర్భంగా మరి అందరూ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్త వహించాలి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం కూడా అందించుకొని మే 22వ తేదీ ఆదివారం బాపట్ల రథం బజార్లోని స్థానిక వైసీపీ పట్టణ కార్యాలయంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు గొర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ స్థానాలలో నలుగురు ప్రముఖ బీసీ నాయకులకు అవకాశం కల్పించినందుకు స్పందనగా జరిగిన థ్యాంక్స్ టు సీఎం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీల ఉన్నతి కోసం ఎంతో శ్రమిస్తున్నారని ఉదాహరణలతో సహా ఉదాహరించారు. భవిష్యత్తులో బీసీ సంక్షేమం కోసం మరిన్ని పథకాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గవిని కృష్ణమూర్తి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఈ పార్టీకి ఈ రాష్ట్రానికి బ్యాక్ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏదో డైలాగ్ కోసం కాకుండా 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలను ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక మాట అన్నాడు అంటే ఆ మాటకి అనుభూతైనటువంటి మతం మనిషి కమిట్మెంట్ ఉన్నటువంటి మనిషిగా మనకు అర్థం. ఈరోజు మనం చూస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నో లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాం, సంక్షేమ రాజ్యంగా జరుగుతూ ఉంటాం. దానికి కొంతమంది నెగటాలుగా కూడా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పప్పులు పేదలు మార్చుకుని పంచుతున్నాడని, సోమరిపోతులు తయారు చేస్తున్నాడని ఇటువంటి విమర్శలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజానికి రాష్ట్రం 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశానికి వచ్చి ఈ రాష్ట్రంలో 2 పూట్ల భోజనం కూడా నోచుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆ పేదరికంలో నుంచి వారు బయటపడాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ ఆర్థిక సమానం దొరకాలని, అవకాశాలు అందరికీ రావాలని మాటలతోనే ఈ కార్యక్రమం చేయగలరా. ఆయన కార్యక్రమం ద్వారా కూడా ఈరోజు మనకి కలిగి మరి కనపడే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమం అనగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళు ఒక రాజకీయ చైతన్యం. పర్చూరు నియోజకవర్గం పర్చూరు గ్రామంలో ప్రధాన రహదారి నందు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయుధాలు పట్టించి జమీందారులు భూస్వాముల నుండి 10 లక్షల ఎకరాల భూమిని గుంజి పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీకే చెందుతోందని, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడిగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్న వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సెక్రటరీ సిహెచ్ గంగయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎం ఆచారి, నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు కె హరిబాబు పాల్గొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మన ముందు మాట్లాడినటువంటి ప్రముఖులందరూ కూడా చెప్పారు, అనేక త్యాగాలతో కూడినటువంటి ప్రజా జీవితాన్ని పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇవాళ ప్రజాసేవ అని చెప్పేసి అని అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలుగా మన కళ్ళ ముందు అవుతూ ఏ విధంగా ప్రజలకు సేవలు చేస్తున్నారనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. ఇవాళ ఒక సామాన్యమైనటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారు ఎంపీ కాగలిగారంటే, ఎమ్మెల్యే కాగలిగారంటే దానికి కారణం ఏందని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ యొక్క ఔన్నత్యం, కమ్యూనిస్టు పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం నుంచి మన కళ్ళ ముందు ఉన్నటువంటి కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారు, అట్లానే అనేక మంది కొల్లా వెంకయ్య గారిని తయారు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉంది. ఆనాడున తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినటువంటి ఘనత కూడా కమ్యూనిస్టు పార్టీకి చెందుతుంది. అనేక వేలాది మంది కార్యకర్తల్ని చదువు రానటువంటి
సామాన్యమైనటువంటి మనుషుల్ని పెద్ద పెద్ద కార్యకర్తగా తయారు చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయుధాలు పట్టించి భూస్వాముల నుంచి జమీందారుల నుంచి భూమి గుంజుకొని పేదలకు పంచినటువంటి పెద్ద పోరాటాన్ని భారతదేశంలోనే ప్రపంచంలోనే మనకి వాళ్ళ తెలంగాణ సాయుధ పోరాటం గొప్ప పోరాటంగా కీర్తి ప్రతిష్టలు పొందింది. ఇవాళ చైనాలో ఉన్నటువంటి లైబ్రరీల్లో భారతదేశంలో జరిగినటువంటి ప్రపంచంలో జరిగిన పెద్ద పోరాటాల్లో ఏ పోరాటం అని చెప్పేశారంటే అనేక భాషల్లో ఇవాళ ట్రాన్స్లేట్ అయినటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం. అటువంటి పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో కమ్రేడ్ పుత్రపల్లి సుందరి గారు కానీ చంద్రరాజేశ్వరరావు గారు కానీ అనేక మంది గొప్పవాళ్ళు కమ్రేడ్ కొల్ల వెంకయ్య గారు మన ప్రాంతం నుంచి కానీ అనేక మంది పెద్ద పెద్ద నాయకులు మొత్తం కూడా ఆ ప్రాంతానికి వలసెల్లి ఇవాళ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో చేయడానికి ప్రజలకు సేవలు అందించడానికి నెల్లూరు జిల్లా ఎమ్మెగనూరు అనే ఒక చిన్న గ్రామంలో జన్మించి 1913 ఆ ప్రాంతంలో 1985లో ఆయన మరణించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయన అనేక ఉద్యమాల్లో అనేక కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొని అనేక రకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని వారు భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు గావించారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర ప్రథమ నాయకుడుగా ఆయన పేరున ఆయన తెలిసిన విషయం మీ అందరికీ ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను. తర్వాత కమ్యూనిస్టు నాయకుడుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు మనకు తెలిసిన విషయాలే. మనకు అనేక విషయాల్లో కమ్యూనిస్టు ఉద్యమం చరిత్ర అంతా కూడా మనం బాగా తెలుసుకొని కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడుగా ఆయన్ని మనం ఎంతో గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ బాధ్యత మనందరం గుర్తెరిగి ప్రవర్తించాల్సినటువంటి వారితో పాటు అనేక మంది నాయకులు ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక మంది నాయకులు వారి యొక్క అడుగుజాడల్లో నడిచి తర్వాత వచ్చినటువంటి కార్యకర్తలు కూడా వారి అడుగుజాడల్లో నడిచి వారి యొక్క ఆశయాలందరినీ కూడా మనం సాధిద్దామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం పేదలను అడ్డి వీరుస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ అడ్డరోడ్డు సెంటర్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు పాదయాత్రగా వెళ్లి సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందించారు తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు కట్టడి చేయాలని, తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జే ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులన్నింటినీ తగ్గించి మరి ప్రజల యొక్క బతుకుల్ని అంధకారం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ నిరసన ప్రదర్శనకు విచ్చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, నాలుగు మండలాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో బాధుడే బాధుడు కార్యక్రమంలో గ్రామ గ్రామాన మనం తిరుగుతున్నప్పుడు ప్రతి కుటుంబాన్ని మనం కలుస్తూ ఉన్నాం. కలిసిన సందర్భంలో వాళ్ళు చెబుతున్నది ఒకటే, మైనార్టీ ముస్లిం సోదరుల ఇళ్లలో అడుగుతా ఉంటే ఏం చేస్తారమ్మా, ఏంటి ప్రభుత్వం గురించి అండి ఏం చేస్తాం, ఏడవటం మినహా వేరే మార్గం కనపట్ల మాకు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మెజారిటీ మైనార్టీలో ఉన్న మైనార్టీ జనాభాలో ఎక్కువ శాతం కష్టపడి పనిచేసేవాళ్ళు, టైలరింగ్ టైర్ పంక్చరింగ్ మోటార్ మెకానిజం లేకపోతే బేల్దార్ పని ఏదో ఒక పని చేసి కష్టపడి పనిచేసే వాళ్ళకి కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. వచ్చే డబ్బులన్నీ కూడా నిత్యావసర సరుకులు కొనడానికి, పెట్రోల్ డీజిల్ ఖర్చు పెట్టడానికి, ఇంటి పన్ను కట్టడానికి, అన్నిటికీ కరెంటు ఛార్జీలు కట్టడానికి, బస్సులో ప్రయాణం చేద్దాం అంటే బస్సు ఛార్జీలు కూడా పెరిగిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ పెట్రోల్ డీజిల్ ధరలు కొండంత పెంచి గోరింత తగ్గించడం కంటి తుడుపు చర్య అని కాంగ్రెస్ నేత ఎద్దేవా. నరసరావుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం, ఎమ్మెల్యే గోపిరెడ్డికి హారతులిచ్చి ఘన స్వాగతం పలికిన మహిళలు. సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి స్పందనకు తరలి వచ్చిన బాధితులు, బాధితుడు దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.